వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాలు చాలా పూర్ణమైనటువంటివి. యుగములు కృతయుగంగా త్రేతాయుగంగా ద్వాపరంగా కలియుగంగా ఉంటాయి. ఇలా క్రమంగా సృష్టి ఏర్పడిన తర్వాత 27వ మహాకలియుగంలో మనం ఉన్నాం. ఎంత అదృష్టమో చూడండి, 27 సంఖ్య చాలా గొప్పది. ఎందుకంటే నక్షత్ర గణం అనేటువంటిది 27 యందు సుప్రతిష్ఠితమై 27 × 4 = 108 కనుక అష్టోత్తర శతనామాలు ఇవన్నీ చదవటం జరుగుతుంది. పరిపూర్ణత కోసం సహస్రనామావళి జరుగుతుంది. కనుక ఏడు కొండల వారి యొక్క సహస్రనామావళిలో ఈ యొక్క 7 సంఖ్య అనేటువంటిది పరిపూర్ణతను ఇచ్చేటువంటిది. ఈ 254వ నామం కూడా ఓం ప్రాప్త లంకాయ నమః. లంకా నగరానికి చేరినటువంటి వాడుగా ఆ రామచంద్రుడిని మనకి దర్శింపజేస్తూ ఉంది. అంటే లంకను చేరడం అనేటువంటిది అంతకుముందే ఆంజనేయ స్వామి వారు కూడా చేశారు, రాక్షసులు ఎన్నోసార్లు చేశారు. కానీ రాముడు లంకకు చేరటం వేరు. అప్పటి వరకు లోకాన్ని భయంతో నింపినటువంటి ఇంద్రజిత్తు, అలాగే ఆ యొక్క కుంభకర్ణుడు, రావణుడు ఇత్యాది రాక్షసుల్ని సంహరించడం అనేటువంటిది గొప్ప కార్యము చేయటం కోసమే ఆయన వెళ్ళారు. ఎందుకంటే లంకను ఆయన దర్శించడం వేరు, అన్యులు దర్శించడం వేరు. లంకానగరం యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు హనుమ, అంతటి జితేంద్రియుడు కూడా. లక్ష్మణస్వామి వారు కూడా అలాగే అయ్యారు. కానీ రాముడు సీత మాత్రం లంకానగరాన్ని అలా దర్శించలేదు. నాశనం అయ్యేటువంటి స్వభావం కలిగింది, ధర్మము లేనటువంటి ఒక లక్షణం కలిగింది కానీ అది కనిపించింది. అధిక భాగం అధర్మాత్ములతో భోగభూమిగా ఉండినటువంటిది నాశనం అయిపోతుందనేటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలుసు. ఆంజనేయ స్వామి వారు అవలీలగా నిప్పెట్టగలిగారు లంకానగరానికి, తాటకుని చంపారు అని అంటే అధర్మము చేతే ఆ లంక నశించింది, దాని వైభవం నశించింది అని చెప్పి మనం గ్రహించాలి. అందుకే ఆంజనేయ స్వామి వారు లంకానగరానికి నిప్పు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకంగా అగ్ని పట్టుకెళ్ళలేదు. యశోకవన్హి జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అని స్మరిస్తూ ఉన్నాం. తను కొత్తగా నిప్పు పట్టుకెళ్ళలేదు మన హనుమ, అక్కడుండేటువంటి సీతమ్మ వారి శోకం అనేటువంటి అగ్ని చేతనే లంకానగరాన్ని దహింపజేసేశాడు. ఈయన కూడా వైరాగ్యము చేత దహింపజేసేశాడు రాముడు కూడా. అందుకే చూడండి, అపి స్వర్ణమయ్యి లంక నమే లక్ష్మణ రోచతే. ఎందుకంటే ఎంత సౌందర్యంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు బంగారు శిఖరాలతో ఉందని చెప్పి చెప్తున్నావు లక్ష్మణ, నిజమే ఉండవచ్చు కానీ లక్ష్మణ నాకు రుచించట్లేదు. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఒక గుర్తుపట్టవలసినటువంటి అంశం ఏమిటంటే అమ్మ కానీ అలాగే పుట్టిన ప్రదేశం కానీ ఇవి రెండూ కూడా ఎప్పటికీ గొప్పవి. అంటే అయోధ్య గొప్పదని చెప్పి ఆయన పుట్టి పెరిగాడు కాబట్టి గొప్పదని చెప్పట్లేదు. ధర్మం అనేటువంటిది ఎప్పుడూ కూడా జీవునికి ప్రాప్య స్థానము, ఉండవలసినటువంటి స్థానము. అయోధ్య అంటే జేతుం అసాధ్యం. అది ఏంటంటే ధర్మము కలిగినటువంటిది అయోధ్య. వైకుంఠానికి పేరు అయోధ్య, అలాగే రాముడు ఉండేటువంటి చోటికి అయోధ్య అని పేరు. రాక్షస సంహారానంతరం లంకానగరం ఏదైతే ఉన్నదో అది స్వభావహమైనటువంటిది. ఎందుకంటే రాములు వారు అడుగుపెట్టారు, ఇతరుల నుంచి అపహరించినటువంటి సంపదలన్నీ కూడా వారి వారి లోకాలకి వెళ్ళేట్లుగా చేశారు. కనుక లంక తర్వాత శోభాయమానంగా అయి ఉండవచ్చు. అయితే ఇప్పుడుండేటువంటి శ్రీలంక, అప్పుడుండేటువంటి లంక ఒకటి కాదు. ఎందుకంటే 100 యోజనాలు దూరం ఉన్నది అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మనం వర్తమానంగా ఉండేటువంటి భారతావరణం నుంచి 100 యోజనముల దూరం మనకు కనిపించేటువంటి శ్రీలంక లేదు. కనుక ఈ లంక వేరు, ఆ లంక వేరు. మామూలుగా లంక అంటే సముద్ర మధ్యంలో మేట వేయబడినటువంటి భూమి ఉండేటువంటి వాటిని అన్నిటినీ లంక అనే అంటారు. మనకి ఇప్పటికీ కూడా బెండమూరు లంక సముద్రం దగ్గర అక్కడ ఈ లంకలు కనిపిస్తూనే ఉన్నాయి. కనుక ప్రాప్త లంకాయ నమః అని అంటే ఇక్కడ కూడా మనం ఆధ్యాత్మికంగా ఆనాడు రాక్షసులతో ఉండేటువంటి లంకకు వెళ్ళి
దానిలో ఉండేటువంటి ఆసురీ లక్షణములతో ఉండేటువంటి వాళ్ళందరినీ తొలగించి సత్వమయమైనటువంటి త్రిజటా విభీషణాదులు అందరూ కూడా శాశ్వతంగా ఉండేట్లుగా చేసి వచ్చినటువంటి వాడు రామచంద్రస్వామి. దానిపైన ఇప్పుడు ఏ విధమైనటువంటి మనస్సు పడినటువంటి వాడు, అలాగే సీతమ్మ వారు కూడా అంత వైభవంగా ఉండే లంకానగరాన్ని చూపించి అశోకవనం లాంటి గొప్ప ఉద్యానవనంలో ఉంచినా కూడా సీతమ్మ వారు శోకదేవతలా ఉన్నది. అందుకే హనుమ వెళ్ళినప్పుడు ఆ సీతమ్మ వారికి ఎంతటి వైరాగ్య భావన ఉన్నదో, రామచంద్రుల వారిలో ఎంత వైరాగ్య భావం ఉన్నదో రెండింటినీ సమన్వయింపజేసుకుని ఆహా సీతమ్మ వారు కానీ రాములు వారు కానీ వాక్కు చేత కానీ మనస్సు చేత కానీ కర్మ చేత కానీ ఒక్కరే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహించగలిగాడు. ఎందుకంటే ఒక గడ్డి పరక వేసేసింది ఆమె రావణుడు తన సంపదల గొప్పతనాన్ని చెప్తూ ఉంటే, ఒక గడ్డి పరక వేసింది అంటే నీ సంపదలన్నీ కూడా ఒక తృణస్వరూపమే నా ముందు, అంటే తృణానికి కూడా ఒక్కోసారి విలువ ఉండొచ్చు, దానికి కూడా ఉండే విలువ లేదు నీ సంపదలకి. కుబేరుడి నుంచి నేనేమో పుష్పక విమానం ఆర్జించాను, ఇంద్రుడి నుంచి వైభవాన్ని ఆర్జించి అక్కడి నుంచి అప్సరో స్త్రీలను తీసుకొచ్చాను, అలా ఒక్కొక్క దిక్పాలకుడి నుంచి ఒక్కొక్క దీన్ని తీసుకొచ్చాను, ఇక్కడ గాలి కదలాలన్నా ఇక్కడ పరిమళం వీయాలన్నా అన్నింటికీ కూడా నాదే బాధ్యత అయి ఉన్నది, నా యొక్క కనుసైగల మేరకే ఇక్కడ ప్రకృతి అంతా కూడా ఉన్నది అని అంటే, ప్రకృతిని నువ్వు జయించగలవేమో కానీ రావణ నా అంతఃకరణ ప్రవృత్తిని మాత్రం జయించలేవని సీతమ్మ వారు గడ్డి పరకను వేసి చెప్పింది. కనుక అటువంటి లంకకు, సీతమ్మ వారు పవిత్రతను ఆపాదించినటువంటి ఆ యొక్క లంకకు, శోకదేవతల ఆవిడ కన్నీళ్లకు, ఆ లంక అప్పటికే ఆదిభౌతికంగా నశించినటువంటి లంకకు, తన వశివాడని బాణములతో ఆ లంకానగరమును అంతా కూడా దగ్ధం చేసి ఆసురీ బలంతో ఉండేటువంటి దాన్ని ధర్మభూమికల్లో ఉండేట్లుగా చేశాడు ఆయన. అటువంటి లంకలోకి మనము మానసికంగా ప్రవేశించి శ్రీరామచంద్రస్వామిని దర్శించి ఓం ప్రాప్త లంకాయ నమః అని మనం స్మరిస్తే మనం ధర్మదీక్షాదక్షులం అవుతాం. అంతేకాకుండా సంపూర్ణమైన శరణాగతి భావాలను ప్రసాదించే శ్రీనివాసుని యొక్క దివ్య సాక్షాత్కారం, కళ్యాణ భావనలు మన యందు దృఢంగా నిలుస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 255వ నామం ఓం అలంకారవతే నమః. మామూలుగా రాముడు ఎవరు అని అంటే శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని దశావతారాలు చెప్పుకుంటూ అందులో ఉండేటువంటి ఆ రాముడు ఎవరైతే ఉన్నాడో ఆ దశరథ రాముడు, కళ్యాణ రాముడు, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. మరి అటువంటి శ్రీనివాసుని యొక్క లక్షణం ఏమిటి? అలంకార ప్రియో విష్ణు, ఆయన అలంకార ప్రియుడు ఆ మూర్తి. అటువంటి శ్రీమన్నారాయణుడు ఈ యొక్క రామావతారంలో అలంకారవతే నమః అని ఆయన కొలవబట్టు అనేటువంటిది సహజమే. వెంకటేశ్వరుడుగాను ఆయన అనేక అలంకారాలు ధరిస్తూ ఉన్నాడు. నిత్యాభరణాలు కొన్ని, వాటిని సదాభరణాలు అంటారు, వారాభరణాలు, అలాగే ఉత్సవాభరణాలు, నక్షత్ర ఉత్సవాల్లో, అయనోత్సవాల్లో, సంవత్సరోత్సవాల్లో, బ్రహ్మోత్సవాదుల్లో, అలాగే మలయొప్పగా ఊరేగేటప్పుడు ఆయన ధరించేటువంటి అలంకారాలు అనేకమైనటువంటి ఉంటాయి. ఆయన ఒక్కొక్క రూపాన్ని ధరిస్తే ఒక్కొక్క అలంకారం. ఒక పునర్వసు నక్షత్రం రోజున ఆయన కనుక బయట వచ్చి ఊంజల సేవలో మలయప్ప స్వామి వారు రామచంద్రమూర్తిగా ఉంటే అప్పుడు ఆయన ధనుర్బాణాలతో ఉండే అలంకారం వేరు. అలాగే రోహిణీ నక్షత్రం రోజు బాలకృష్ణమూర్తిగా వస్తే అప్పుడు ఆయన వేసుకునేటువంటి అలంకారాలు, ముత్యాల అలంకారాలు అవి వేరు. ఇలా మలయప్ప స్వామి వారు వివిధ అలంకారధారిగా, మూలమూర్తిగా శ్రీనివాసుడు అనేక అలంకారధారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ రామావతారంలో వచ్చేప్పటికీ అలంకారములు అని అంటే భౌతికమైన అలంకారాల పట్ల అసలు దృష్టి లేనటువంటి వాడు, అదో విలక్షణమైనటువంటిది. ఎందుకంటే భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటి అనంటే, ఆయన ఏ అవతారం ఎత్తినా కూడా ఆయన అలంకారములను ఒక్కొక్క ప్రత్యేక కోణంలో ధరించాడు. వరాహ అవతారం ధరించాడంటూ భూమాదేవిని అలంకారంగా స్వీకరించాడు, బ్రహ్మచర్యాన్ని అలంకారంగా స్వీకరించాడు వామనావతారంలో, ఇక్కడికి వచ్చేప్పుడు రామావతారంలో ఆయన అలంకారం ఏమిటి అంటే
ఆయనలో ఉండేటువంటి శౌర్యాది గుణములే అలంకారము. నక్షత్రాణి చ గణ్యంతే పాంశవశ్చ క్షణాదయ త్వద్వీర్యాన్ని నగణ్యంతే బ్రహ్మయా రమయా అపివా. భగవంతుణ్ణి విడివడనటువంటివి ఎప్పుడూ కూడా కళ్యాణ గుణములు. ఐశ్వర్యం సమగ్రం వీర్యం యశశః శ్రియః జ్ఞానం. దీన్నే కొంతమంది వైరాగ్యము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఆరు గుణములు షణ్ణాం భగైతీర్యతే అన్నారు. భగవంతుడికి ఉండేటువంటి సహజ అలంకారములు ఇవే. ఇవి రాముడి యందు బాగా స్పష్టంగా గోచరిస్తాయి మనకి రామావతారంలో. మిగతా అవతారాల్లోనూ కనిపిస్తాయి. ఇప్పుడు స్పష్టంగా ఈ ఆరు లక్షణాలను సమన్వయింపజేసాడు. పనిగట్టుకుని మనకి నారాయణ భట్టత్రిని అనేటువంటి ఒక గొప్ప కవి నారాయణీయం అనే గురువాయూరు క్షేత్రంలో ఉండే కృష్ణుణ్ణి స్మరిస్తూ మనం సమన్వయింపజేయవలసిన అవసరం లేకుండా ఆరు గుణాలు శౌర్యాది గుణాలు చక్కగా కనిపిస్తాయి రామచంద్రుడిలో. విశేషించి ఈ ఆరు గుణములు ఐశ్వర్యం. ఏమిటి ఆయనకి ఐశ్వర్యం? ఎక్కడ ఉంటే అక్కడ జనబలం కలిగి ఉండటం ఐశ్వర్యం, తపోబలం కలిగి ఉండటం ఐశ్వర్యం. రాముడు తపస్సును ఆశ్రయించినటువంటి వాడు యొక్క తపస్సులను యజ్ఞాలను పరిరక్షించినటువంటి వాడు. ఆజీవనము కూడా రావణ సంహారం ఎందుకు జరిగింది అని అంటే తపశ్శాలను ప్రధానంగా రక్షించడం, ధర్మాన్ని ఆయన కాపాడటం కోసం. ఐశ్వర్యం అంటే ఏమిటి? వైరాగ్యమే ఐశ్వర్యం. ఈ కనిపించేటువంటివన్నీ ఐశ్వర్యములా కాదు కదా. ఇవన్నీ మరుమరీచికలు, తామరస పత్రాంతర శల్య బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశిఖలు, బుద్భుతములు, మినూరు బురువులు, మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలిక నాటు, ఇలా ఎంతోమంది మహాకవులు ఈ ఐశ్వర్యము లౌకికమైనటువంటి వాటికి ఉండేటువంటి తృణప్రాయత్వం అనేటువంటివి చూపించారు. కనుక ఈ ఐశ్వర్యం అంటే ఏది అని అంటే ఆ యొక్క వైరాగ్యం అనేటువంటిది. అదేవిధంగా ఈ ఐశ్వర్యం అనేటువంటి దానికి పరమావధిగా ఆయన ఉన్నాడు. రఘుకుల చక్రవర్తిగా, వానర చక్రవర్తిగా, అలాగే ఆసురీ చక్రవర్తిగా ఆయన నిలిచాడు. అంటే ఏంటి? అసురుల్లో శ్రేష్ఠుడిగా ఉండే విభీషణుడిగా పట్టాభిషేకం చేసి ఆయనకి దాస్యత్వాన్ని ఇచ్చాడు. సుగ్రీవుణ్ణి సఖుడిగా ఆయన తీర్మానించుకున్నాడు. సుగ్రీవుడు దాసభావనతో ఉన్నాడు, అది వేరే విషయం. ఇలాగే నరులపై రాక్షసులపై సార్వభౌమత్వాన్ని పొంది ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమ ఆయ మంగళం అనిపించుకున్నాడు. ఐశ్వర్యం ఆయన ఉంది, అలాగే సమగ్రత్వం ఆయన ఉంది. సమగ్ర గుణముల కళ్యాణ చక్రవర్తి ఎవడు అంటే రాముడే. అందుకే ఏనుగుపై రాముడే ఎంతో చక్కని దేవుడని పసి పిల్లవాడు కూడా పాడుతూ ఆ రామచంద్రుడిని కొనియాడుతూ ఉంటాడు. ఐశ్వర్యం సమగ్రం వీర్యం రాక్షస సంహారం చేశాడు. అలాగే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః. రాముని కీర్తి అన్ని కాలాల్లో ఉంటుంది. బాగా రాజ్యం పాలిస్తే రామరాజ్యం అంటారు, కానీ ఇంద్రరాజ్యం శివరాజ్యం విష్ణురాజ్యం అనట్లేదు. కాబట్టి రామరాజ్యమనే ఆ మహదైశ్వర్యాన్ని చెప్తూ ఉన్నారు. కనుక ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞానం వైరాగ్యం ఇవన్నీ ఉండేటువంటి వాడే ఆయన. ఆ జ్ఞానం అనేటువంటిది అంత గొప్పగా ఉంది కనుక లక్ష్మణాదులకు యథా యోగ్యముగా కర్మయోగం గురించి ఆయన ప్రబోధించగలిగారు. మహర్షులతో చర్చించగలిగారు. గురువులైన వారి దగ్గర ధర్మ చర్చల్లో జాబాలి ఇత్యాదుల దగ్గర ఆయన యొక్క క్షాత్రోచితమైనటువంటి ధర్మాన్ని ఋషి ధర్మాన్ని రెండింటినీ నిరూపించగలిగారు. కనుక అంతటి భగవన్మూర్తి కళ్యాణ గుణ చక్రవర్తి కనుక అటువంటి గుణములతో అలంకారం అనేటువంటిది సహజంగా కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ గుణములు అంటే ఆ యొక్క సద్గుణ అలంకార చక్రవర్తిగా శ్రీనివాసుని వెంకటాద్రి రాముడిని మనం దర్శించాలి. అందుకే ఓం అలంకారవతే నమః అని స్వామిని మనం ఆశ్రయిస్తే రామచంద్ర ప్రభువుగా ఉండేటువంటి ఆ త్రేతాయుగ దైవం శ్రీనివాసుడు కనుక ఆయన మనకు కళ్యాణ గుణములను అనుగ్రహిస్తాడు, కటాక్షించి మనని పరిరక్షిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 256వ నామం ఓం అతికాయ శిరచ్ఛేత్రే నమః. అతికాయుడు అనేటువంటి రాక్షసుని యొక్క శిరస్సును ఛేదించినటువంటి వాడు రామచంద్రస్వామి అని. అతికాయుడు అని అంటే విస్తారమైనటువంటి కాయము శరీరము కలిగినటువంటి వాడు. రాక్షసుల్లో అనేకమైన శక్తులు ఉంటాయి. ఒక రాక్షసుడికి సూక్ష్మ రూపం ధరించేయటం అనేటువంటి శక్తి ఉండవచ్చు. అణిమ గరిమ లఘిమ ఇలాంటివి అష్టసిద్ధులు. అందులో కొన్ని సిద్ధులు పొందినటువంటి వాళ్ళు కూడా రాక్షసులు ఉన్నారు. వీళ్ళల్లో అతికాయము పొందగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మనకి సముద్ర మథనం చేసేటప్పుడు కొంతమంది ప్రత్యక్షమైనట్లుగా మనం
ఆయొక్క భాగవతాది గ్రంథాల్లో చెప్పుకుంటాం. స్పష్టంగా సుందరకాండలో అలా కాయాన్ని పెంచినటువంటి వాళ్ళను ఒకళ్ళనేమో సంహరించాడు, ఒకళ్ళనేమో జయించాడు మన రామభక్తుడైనటువంటి హనుమ. ఇక్కడ అతికాయుడు అనేటువంటి రాక్షసుడు ఒకడు మళ్ళా లంకలో తగిలాడు. వాడు శరీరాన్ని ఎంతైనా పెంచగలడు, వాడు వాడిని సంహరించాడు రామచంద్రస్వామి. అంటే మనం ఇంత గొప్ప శరీరం ఉన్నది అని అనుకుంటాడు జీవుడు. ఈనాడు వాడు బాగానే ఉంటాడు ఆ గొప్ప శరీరంతో, కానీ వాడికి ఆ యొక్క ఆయుర్దాయం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో వాళ్ళలో ఆ క్షయం అయిపోతూ ఉంటుంది. కాబట్టి అతికాయులంగా మనం ఉంటే మన అహంకారాన్ని ఛేదించేటువంటి వాడు పరమాత్మ అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ శరీరం ఏదో రోజు పడిపోతుంది. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లథ సంధి జర్జరం. అయా క్షీణత్వం అనేటువంటిది వచ్చేస్తుంది, నశించేటువంటి స్వభావం కలిగింది కనుకే దీన్ని శరీరము అంటున్నారు. సీడియతే ఇది శరీరం. దీన్ని నమ్ముకుని నువ్వేదో గొప్పవాడు అనుకోవద్దయ్యా, ఇది ఒక ఉపాధి మాత్రమే. ఫలం కలిగి ఉన్నటువంటి రోజున నువ్వు పరమాత్మను కనుక ఆరాధిస్తే పరమాత్మ ప్రసన్నుడై నువ్వు అంత్యకాలంలో ఆయన స్మరణ లేకపోయినా ఆయన పూజ చేయలేకపోయినా ఆయన నువ్వు పూజ చేసినటువంటి రోజులలో ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగి ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ఈ అతికాయము ఉండటం వల్ల ఉండేటువంటి అహంకారం యొక్క శిరస్సును నశింపజేసేటువంటి వాడు ఆ యొక్క వెంకటాద్రి రాముడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. వెంకటాద్రి రాముడుగా అంటే రమణీయ గుణ స్వరూపుడుగా ఉండేటువంటి శ్రీనివాసుడు మనం ఆశ్రయించగానే ఆత్మానాత్మ వివేకాన్ని కలిగిస్తాడు. అయ్యో, ఈ ప్రపంచంలో 84 లక్షల విలక్షణ జీవకోట్లు ఉన్నాయి, వీటన్నింటికీ లేనటువంటి బుద్ధి ఒకటి నాకున్నది, ఆహార నిద్ర భయ వైధునములు అన్నీ మిగతా జీవుల్లాగే నేను కలిగి ఉన్నాను. కానీ మానవుడై పుట్టిన తరువాత నేను ఒక భగవంతుని ఆశ్రయించాలని యుక్తాయుక్త వివేకం కలిగినటువంటి ఒక తాత్విక చింతన నా యందు ఉన్నది. అలాంటి తాత్విక చింతన పరినిష్ఠితంగా నా యందు ఉండాలి అని అంటే నాలో ఉండేటువంటి ఈ శరీరము యొక్క దర్పము తొలగిపోవాలి. నేను అందగాన్ని, గొప్ప కులంలో పుట్టినటువంటి వాడిని, గొప్ప విద్యావంతుణ్ణి అనేటువంటి రుజుమార్గములు కానటువంటి ఏవైతే అధర్మ భావన ఉందో దాన్ని తొలగించేటువంటి సౌశీల్యం కలిగినటువంటి వాడు రాముడు. విద్య ఎందు గొప్పవాడు, ఐశ్వర్యందు గొప్పవాడు, బలమందు గొప్పవాడు, అయినా తనకన్నా తక్కువ వాళ్ళైనటువంటి నిషాదుణ్ణి ఆదరించాడా లేదా? వానరేంద్రుడు అయినటువంటి సుగ్రీవుడిని ఆదరించాడా లేదా? లేదా శబరిని ఆదరించాడా లేదా? విభీషణ్ణి ఆదరించాడా లేదా? గొప్ప విద్యావంతుడు కాదే ఆ నిషాదరాజు అయినటువంటి వాడు మానవుడైనా కూడా? లేదా వివిధమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వాళ్ళని ఆయన ఎంతోమందిని ఆదరించాడు? కేవలం ఆశ్రిత పక్షపాతి. కనుక మనం శరీరము చేత ఆయనకన్నా గొప్పదైనటువంటి భావములు మన యందు లేవని గ్రహించి ఈ యొక్క ఉపాధి అనేటువంటిది ధర్మకార్యం కోసం అని గ్రహించినప్పుడు ఈ అతికాయ శిరచ్ఛేత్రే నమః అనేటువంటిది గొప్ప ఔపనిషదిక రహస్యము అని చెప్పి మనం గ్రహించగలుగుతాం. లేదో రామాయణంలో ఉండేటువంటి అతికాయుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి వాడు అనేటువంటి ఆ సాధారణ అర్థం మనం గ్రహించగలుగుతాం. ఈ యొక్క శబ్దాన్ని మనం గ్రహించి దీని యందు ఉండేటువంటి ఆ యొక్క వేద భూమికల్లో ఉండేటువంటి తాత్వికతను కూడా మనం గ్రహిస్తే దీని మార్గముగా మనం ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశ్రిత పక్షపాతం అనేటువంటి గొప్ప గుణాన్ని గ్రహిస్తాం. అతికాయుడనేటువంటి ఆ రాక్షసుడు శిరస్సును క్షణకాలంలో తొలగించినటువంటి వాడు శ్రీనివాస స్వామి. ఆ వెంకటాద్రి రాముణ్ణి మనం ఆశ్రయించి కళ్యాణ భావనలు పొందుదాం. ఓం అతికాయ శిరచ్ఛేత్రే నమః అనే నామాన్ని నిరంతరం ఈ కాయ ఉన్నంతకాలం మనం స్మరించి తరిద్దాం.